ఎక్కడ ఎవరికి కూడా క్రమం తప్పకుండా కోవిడ్ సమస్యలు ఉన్నా సాకులు చెప్పలేదు మన జగన్ అన్న. ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా పేదవాడు అనేవాడి పేదరికం నుండి బయటికి తీసుకురావడానికి మన జగన్ అన్న అడుగులు వేశాడు. అది జరగాలి అంటే క్వాలిటీ చదువుల వల్లే జరుగుతాయని మొత్తం విద్యారంగాన్ని మొత్తం మార్చేశాడు. 3వ తరగతి నుండే టోఫుల్ క్లాసులు, టోఫుల్ పీరియడ్లు, ఇంగ్లీష్ మీడియం బడులు, 6వ తరగతులకే ఐఎఫ్పీలు, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ జరగలేదు, అవునా కదా? ఏకంగా 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీలు విస్తరించాడు. వ్యవసాయంలో కూడా విప్లవమే. విద్య, వ్యవసాయం, వైద్యం, సామాజిక న్యాయం, సుపరిపాలనలో ఎక్కడ కూడా తగ్గలేదు. మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాడు జగనన్న. ఈ 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా లంచాల వివక్ష లేకుండా జరిగింది. ప్రతి పథకం డోర్ డెలివరీ చేశాడు. ఇంటి వద్దకే పాలన అనే దానికి అర్థం తీసుకొచ్చాడు. ఏ అక్క చెల్లెములు బయటకి వెళ్ళినా కూడా ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగితే ఫోన్లో దిశ యాప్లో ఆ చట్టాన్ని తీసుకొచ్చింది మన జగనన్న. ఎప్పుడైనా చూసారా గ్రామంలో మహిళా పోలీస్? మరి మన ఆంధ్రాలో గొప్ప మార్పులు, సంస్కరణలు ఎప్పుడు చూడలేదు. ఇంత మార్పులు ఎప్పుడు చూడని పాలన మన జగనన్న ఈ విధంగా ఇచ్చాక, కానీ ఈ రిజల్ట్ అనేది ఏ విధంగా వస్తుందన్న సంగతి అసలు ఒక మైండ్కే అంతు చక్కని విధంగా కనబడుతుంది. మీకు ఒక విషయం తెలుసా, ఇవన్నిటికన్నా జగనన్నలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డని, తన బిడ్డల ప్రతి ఒక్క తల్లిని, తన తల్లిల, ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అతను మాట్లాడే మాటలు కూడా ఎంత స్పష్టంగా, ఎంత మర్యాదక పూర్వకంగా ఒక్కసారి ఆలోచించండి. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.